లక్ష సాధన లక్ష కోట్లు చాలు. అందరికీ ఆరోగ్యం కోసం ఎఫ్డీఆర్ ఏం చెప్పింది? ఫ్యామిలీ డాక్టర్ల వ్యవస్థ మళ్ళీ రావాలి. ప్రభుత్వ ప్రైవేటు రంగం సంపూర్ణ కృషితో ఆరోగ్య రంగ సంస్కరణలు, దేశంలో అందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడానికి లోక్సత్తా ఎఫ్డీఆర్ రిఫార్మ్స్ ఆదర్శ విధాన పత్రంను డాక్టర్ జేపీ గారు విడుదల చేశారు. నమస్కారం. అందరికీ నాణ్యమైన ఉచిత విద్య అందించడానికి ఎఫ్డీఆర్ ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ లోక్సత్తా ఉద్యమ సంస్థ లోక్సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు గత 20 ఏళ్ళుగా ప్రమోట్ చేస్తున్న ఒక కొత్త వైద్య విధానాన్ని భారత ప్రభుత్వం, అదే రకంగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాలని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ ఒక ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో అందరికీ ఉచితంగా 1 రూపాయి జేబులో నుంచి ఖర్చు కాకుండా ఉచిత వైద్యాన్ని అందించడానికి అవసరమైన ప్రణాళిక రచించారు. దాన్ని పత్రికా ముఖంగా మీడియా సమక్షంలో రిలీజ్ చేశారు. ఇందులో ప్రధానమైన అంశాల గురించి నేను వివరిస్తాను. ఇవాళ విద్య, వైద్యం ఈ రెండు ఖరీదైపోయినాయి. ఈ రెండు కూడా కార్పొరేటీకరణ వల్ల దేశంలోని ప్రజలందరూ కూడా విద్య మీద, ఆరోగ్యం మీద పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నారు. ఇందులో ప్రధానంగా రిక్షావారి పిల్లలైనా సరే మంచి స్కూలు, నాణ్యమైన విద్య అందించే స్కూలు చేర్పించాలని ఫీజులు కడుతున్నారు 1000 రూపాయలు. అదే రకంగా ఆరోగ్య విషయంలో కూడా ఎవరికి ప్రాణం మీద తీపి ఎవరికి ఉండదు కనుక కుటుంబ సభ్యులను కాపాడుకోవడానికి కుటుంబాలే ఆరోగ్యం మీద ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా అనేక రకమైన ఆరోగ్య పథకాలు, ఆరోగ్య విధానాలు ఉన్నాయి. అందులో అత్యంత మంచి విధానాలు తీసుకొని మన భారతదేశానికి అనుకూలంగా ఉండే ఒక విధాన పత్రాన్ని ఈ ఎఫ్డీఆర్ లోక్సత్తా ప్రచురించింది, రిలీజ్ చేసింది. ఇందులో సమస్య వర్ణన చూస్తే మన భారతదేశంలో ప్రతి సంవత్సరం వైద్యం మీద, అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా ఒకరికి జబ్బు చేస్తే వారి కుటుంబ సంవత్సర ఆదాయంలో 60% పైగా దాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది ఆ జబ్బుకు చికిత్స కోసం. కనుక ఈ రకంగా చూసుకుంటే మనకి ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది ప్రజలు పేదవాళ్ళు అవుతున్నారు, మరింత పేదలు అవుతున్నారు. కేవలం ఆరోగ్య రంగంలో దుర్మార్గమైన కార్పొరేటీకరణ డబ్బు ఖర్చు వల్ల అవుతున్నారు. ప్రభుత్వ వైద్యం మీద ప్రజలకు నమ్మకం లేకపోవడం, అక్కడ సరైన విధంగా వైద్యం అందకపోవడం, దాంతో అందరికీ ఉచిత వైద్యం అనే మాట అందరి ద్రాక్షగా మారడం, దాంతో ప్రజలు రోజు రోజుకు పేదవాళ్ళు అవుతున్నారు. మళ్ళీ పుంజుకొని ఒక సంవత్సరం మళ్ళీ వాళ్ళు ఆర్థికంగా బాగుపడితే మరొకరు ఎవరైనా జబ్బు చేస్తే మళ్ళీ మొదటికి వస్తుంది. అంటే ఇక్కడ ఎట్లుందంటే చిల్లుకుండలో నీళ్లు పోస్తే ఎట్లా నిలవయో, ఆరోగ్యం విషయంలో ఒక ప్రభుత్వానికి సమగ్రమైన విధానం లేకపోతే ఇది జరుగుతుంది. అందుకనే సమగ్రమైన ఆరోగ్య విధానాన్ని లోక్సత్తా ఎఫ్డీఆర్ ప్రకటించిందని స్థూలంగా వివరించే ప్రయత్నం చేస్తారు. మొట్టమొదటిది ఇందులో వైద్యాన్ని మూడు రకాలుగా మన అంచెలుగా విభజించాం. ఒకటేమో కింద ప్రాథమిక వైద్యం, రెండవది మధ్యంతర వైద్యం, మూడవది కార్పొరేట్ వైద్యం. అంటే మనకు టెర్షియరీ హాస్పిటల్స్ అంటారు, అంటే మనకు చాలా పెద్ద పెద్ద జబ్బులకి వాటికి మనకు ఇచ్చే వైద్యం. ఈ మూడు రకాల వైద్యాన్ని మనం విభజించాం. ఒకటి. రెండోది ఏంటంటే ఈ మూడు వైద్యాలలో కింది స్థాయిలో ప్రాథమిక వైద్యాన్ని పటిష్టం చేయకుండా పునాది బలంగా లేకపోతే భవనం కూలిపోయినట్టే మిగతా వైద్య విధానాలను పనిచేయాలి. ప్రాథమిక వైద్యంలో గ్రామ సీమలు, పట్టణాలు, అంటే ప్రజలు నివాసం ఎక్కడ ఉంటారో అక్కడ పారిశుద్ధ్యం, అంటే 90% రోగాలు నీటి వల్ల, పారిశుద్ధ్య లోపం వల్ల, ఈగలు దోమలు ఉండా అపరిశుభ్ర పరిసరాల వల్ల వస్తాయి. కనుక కింది స్థాయిలో ప్రజలు నివసించే చోటు ఏదైతే ఉందో అక్కడ పట్టణాలు, గ్రామాలలో పంచాయతీలు, మున్సిపాలిటీలు భాగస్వామ్యం వహించాలి. అప్పుడు సగం రోగాలు తగ్గిపోయి ఆ తర్వాత మనకు పై స్థాయిలో మీకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మొట్టమొదటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య వైద్యం అవుతుంది, ఆ తర్వాత చికిత్స అవుతుంది, తర్వాత రెండో స్థాయిలో ఏరియా ఆసుపత్రులు, ఇక్కడ మూడవది జిల్లా ఆసుపత్రులు అన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చేసి పూర్తి స్థాయి వైద్యాన్ని మళ్ళీ హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, లేకుంటే వరంగల్లోని ఎంజీఎమో
ఇట్లా పెద్ద పెద్ద ఆసుపత్రులు పోకుండా ప్రతి జిల్లా కేంద్రంలో ఇవాళ తెలంగాణలో అయితే 33 జిల్లాలు అయినాయి అంటే 33 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలి, దానిలో సిబ్బంది నియమించాలి. ఈ రకంగా ఈ 3 రకాల వైద్యాన్ని అందించాలి. దీనిలో ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ప్రజల నుంచి ఖర్చు కాకుండా ఉండాలంటే మనకు దేశంలో అత్యంత ఆదరణ పొందిన, ప్రపంచంలోనే ఆదరణ పొందిన NHS బ్రిటన్లోని నేషనల్ హెల్త్ సర్వీస్ అనే స్కీమ్ ఉంటుంది. దానిలో సామాన్య పౌరుడి నుంచి మొదలు పెడితే మనకు బ్రిటన్ ప్రధాని వరకు ఇది కవర్ అవుతుంది. వాళ్ళు అందరికీ ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. గత 60-70 ఏళ్ళ నుంచి వాళ్ళు అందిస్తున్నారు. NHS అంటారు, నేషనల్ హెల్త్ సర్వీస్. అదంటే అందులో రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళు ఎక్కువండి, డబ్బులు ఎక్కువండి వేరే ప్రైవేట్ వైద్యానికి పోవచ్చు, కానీ లేకపోతే అందిస్తున్నారు. అట్లాగే మన దగ్గర కూడా ఈ 3 రకాలుగా వైద్యాన్ని, ఒకటి మొట్టమొదటి ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను పటిష్టం చేయడం, ప్రతి 100 లేకుండా 200 కుటుంబాలకు ఒక ఫ్యామిలీ డాక్టర్ నియమించడం, వారికి అవసరమైన యోగ్యతా పత్రాన్ని ఇవ్వడం, ఏరియాను స్పెసిఫై చేయడం, ఆ ఫ్యామిలీ డాక్టర్ల దగ్గరికి మొట్టమొదటి ప్రాథమిక వైద్యం కోసం పోతే వాళ్ళు రికమెండ్ చేసి సిఫార్సు అంటే మళ్ళీ ఈ పైరవీలు కాదు, వాళ్ళు ఆ జబ్బును గమనించి ఆ రోగిని పరీక్షించి వారికి ఉన్న జబ్బునో లేకుంటే వారికి ఉన్న సివియాటిని పరిగణించి ఆ జబ్బుకి ఎక్కడికి వెళ్ళాలి వైద్యం అనే దాని మీద వాళ్ళు సిఫారసు చేస్తారు. అంటే అది ఏరియా హాస్పిటల్కి పోవాలన్నా, జిల్లా కేంద్ర ఆసుపత్రికి పోవాలన్నా, అంతకన్నా ఇంకా పెద్ద ఆసుపత్రికి పోవాలన్నా అని సిఫారసు చేస్తారు. దాన్ని బట్టే ఆ సిఫార్సు లేక ఉంటేనే వారి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే పై స్థాయి వైద్యం అంటది. ఆ రకంగా కింది స్థాయిలో ప్రాథమిక వైద్యాన్ని పటిష్టం చేయడం కోసం మనకు ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రవేశపెట్టడం, అక్కడ కూడా ఆ డబ్బు ఫ్యామిలీ డాక్టర్ చూసే డబ్బు ఏదైతే ఉందో ఫీజు అది ప్రభుత్వమే చెల్లించడం, ఎంతమంది ఇన్ పేషెంట్లు ఎంతమంది అవుట్ పేషెంట్లను వాళ్ళు ఫ్యామిలీ డాక్టర్ చూస్తారు, వారికి అవసరమైన డబ్బులు వాళ్ళకి ఇవ్వడం, ఇది ఆర్థిక వ్యవస్థ. దీన్ని పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే ప్రతి రూపాయి ఖర్చు పెడుతుంది, ఈ ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను నిర్మిస్తుంది. తర్వాత వాళ్ళ రికమెండేషన్ మేరకు పై ఆసుపత్రులు కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వైద్యం పూర్తిగా ఉచితంగా అందుతుంది. గతంలో మనము ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, ఇదంతా ఇప్పుడు పోయింది, మిథ్య అయిపోయింది. డైరెక్ట్గా కార్పొరేట్ వైద్యం, చిన్న జబ్బు కూడా పెద్ద ఆసుపత్రికి పోవడం, అక్కడ బాధలు పడడం, అక్కడ రష్ పెరిగిపోవడం, ఎవరికి వైద్యం సరిగ్గా అందని విధంగా తయారవుతుంది. అట్లా కాకుండా ఒక్క రూపాయి జేబులో నుంచి ఖర్చు కాకుండా ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ నిర్మించి, అట్లాగే ప్రాథమిక స్థాయి వైద్యాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్టపరిచి 2-3 స్టేజ్లో కూడా పూర్తి స్థాయిలో భవనాలు కట్టడమే కాదు, అక్కడ డాక్టర్లను సిబ్బంది నియమించి పూర్తి స్థాయిలో వైద్యం అందించడం, అది కూడా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల సహకారంతో. గతంలో ఆరోగ్యశ్రీ కదా ఇట్లాగూ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా పేదలకు వైద్యం అందించారు. ఇప్పుడు కూడా ఉన్న ఆసుపత్రులను తీసేసింది, ప్రైవేట్ ఆసుపత్రులు మొత్తం తీసేసి ప్రభుత్వ పరం చేయడం కాకుండా ఉన్న ఆసుపత్రులనే ప్రభుత్వమే వారికి డబ్బులు చెల్లించి ప్రజల ఆరోగ్యం రక్షించడం కోసం చేస్తున్న వ్యవస్థ ఇది. ఇందులో నేను చెప్పిన 3 అంచెల వైద్య విధానం ఉంటుంది, ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ ఉంటుంది, ప్రతి రూపాయి కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది, దాంతోపాటు ప్రతిదీ పారదర్శకంగా జవాబుదారితనంగా ఉండే విధానాలు రూపొందిస్తుంది, అందులో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెడుతుంది, అవినీతి అక్రమాలు జరగకుండా. గతంలో మనకు ఆరోగ్యశ్రీలు జరిగినటువంటి అక్రమాలు అవినీతి జరగకుండా ఈ ఏర్పాటు చేస్తుంది. ఏర్పాట్లు ఇప్పుడు విధానాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఉంటుంది. ఇప్పటికే డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఒక ప్రకటన చేశారు, దేశ ప్రధానమంత్రితో సహా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇటు కేసీఆర్ గారిని అటు జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తారని, ఖచ్చితంగా పౌర సమాజం నుంచి ఒత్తిడి ఉంటేనే ఇది సాధ్యమవుతుంది, ఇప్పుడున్న వైద్య విధానాన్ని పూర్తిగా సమూలంగా సంస్కరించాలి, దీనికి దేశవ్యాప్తంగా కేవలం 85,000 కోట్ల రూపాయలే ఖర్చు అవుతాయి. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇంకో 15,000 కోట్లు అదనంగా చెప్తున్నాను, అంటే 100,000 కోట్లు దారు లక్ష సాధనకు అని. ఈ 100,000 కోట్ల రూపాయలు కనుక ఖర్చు పెడితే లక్ష సాధన ఈజీ అవుతుంది. అందులో ముఖ్యంగా 1,900 కోట్ల రూపాయలు కాకపోతే 2,000 కోట్ల రూపాయలు తెలంగాణలో పెట్టాలి, 2,600 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి, కాకపోతే 3,000 కోట్లు పెట్టవచ్చు. ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధుకు వ్యతిరేకం కాదు, నేను దళిత బంధుకు 2,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ 2,000 కోట్లలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మొత్తం ఆరోగ్య రంగం సంస్కరించబడుతుంది. దీనికి కొత్తగా చట్టం చేయాల్సిన అవసరం లేదు, ఎవరో పైనుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మనకు రైతు బీమా లేకుండా ఉద్యోగస్తులకు హెల్త్ బీమా ఉన్నది, ఇట్లా రకరకాల పథకాలలో కొందరు కవర్ అవుతున్నారు, ఇప్పటికే జర్నలిస్టులకు ఉన్నది ఇట్లా. అందుకని ఏం చేయొచ్చు అంటే ఈ బీమా పథకం తీసుకొచ్చి ప్రభుత్వం వాడు బీమా చెల్లించి మొత్తం అంతా కలిపి ఈ 2,000 కోట్ల రూపాయలు కొత్తగా ఖర్చు చేస్తే, లేకపోతే దేశవ్యాప్తంగా 85,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, 85,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆరోగ్య విషయంలో పూర్తి స్థాయి భద్రత వస్తుంది.
ప్రజలకు కావాల్సింది అనుచిత ఉచితాలు కాదు, పూర్తి స్థాయి ఆరోగ్యము విద్య మాకు ప్రభుత్వమే ఇస్తుంది, ఉచితంగా ఇస్తుంది, నాణ్యమైన విద్య నాణ్యమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది భరోసా కల్పిస్తే ఖచ్చితంగా అందరూ కూడా గుండె మీద చేయి వేసుకొని నిశ్చింతగా నిద్రపోతారు. లేకపోతే దినదిన గంట నూరేళ్ళ ఆయుష్ అన్నట్టు ఇప్పుడు జాబ్ వస్తే ఎట్లా, 1 లక్ష రూపాయలు కావాలి, లేకపోతే 5 లక్షలు 10 లక్షలు ఇన్సూరెన్స్ ఉండాలి అని ఆరోగ్య రంగం మీద ఈ ప్రజలు ఖర్చు చేసే డబ్బు ఆదా అవుతే ఆటోమేటిక్గా దేశ సంపద పెరుగుతుంది. ఎట్లా పెరుగుతుంది? ఆటోమేటిక్గా ఏమవుతుందంటే పరిధినాలు పెరుగుతాయి. ఒక మనిషి జబ్బు పడితే 10 రోజులు హాస్పిటల్లో వేస్తే 10 రోజులు పరిధినాలు పోతాయి కదా, అట్లా కాకుండా పరిధినాలు పెరుగుతాయి. పరిధినాలు పెరిగినా దేశ సంపద పెరుగుతుంది, దేశ జీడిపి పెరుగుతుంది. ఇవాళ దేశ జీడిపిలో కేవలం 2.5% కూడా వీరు వాళ్ళ ఖర్చు పెట్టడం లేదు. అది 4% పెంచితే ఈ 85,000 కోట్ల రూపాయలు ఒకేసారి ఖర్చు చేస్తే ప్రతి సంవత్సరము ఇక దాని రిటర్న్స్ వస్తుంటాయి. దానివల్ల దేశ జీడిపితో పాటు ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది. కనుక ఈ ఆరోగ్య రంగంలో ఒక మంచి సంస్కరణ కోసం ముఖ్యంగా మన బ్రిటన్లో ఉన్న ఎన్హెచ్ఎస్ సిస్టంలోనే భారతదేశంలో ఇప్పటికే ఎన్ఆర్హెచ్ఆర్ఎం ఉన్నది. మనకు నేషనల్ హెల్త్ రూరల్ హెల్త్ ఎన్ఆర్హెచ్ఎం ఉన్నది, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఒకటి ఉన్నది. అట్లానే సేమ్ ఇవాళ దేశవ్యాప్తంగా నేషనల్ రూరల్ మిషన్గా అట్లా హెల్త్ మిషన్ ఎట్లాగో అర్బన్ మిషన్ కలిపి దేశవ్యాప్తంగా 1 లక్ష కోట్లు ఖర్చు చేస్తే ఈ లక్ష్య సాధన సాధ్యమవుతుంది. లోక్సత్తా బాధ్యత మాత్రమే కాదు, పౌర సమాజం బాధ్యత. ఇది పౌర సమాజం కూడా ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొస్తుందో ఆటోమేటిక్గా ప్రజల ఓట్ల కోసమైనా ప్రభుత్వాలు ఆ రాజకీయ పార్టీలు పథకాలు మారుస్తాయి. ఉదాహరణకు ప్రజలు డబ్బు ఆశిస్తే డబ్బే లంచం ఇస్తారు పార్టీలు ప్రభుత్వాలు. ప్రజలు కనుక మంచి ఆరోగ్యాన్ని ఆశిస్తే మంచి ఆరోగ్యం ఇస్తారు. అంటే డిమాండ్ సప్లై మధ్య భేదం ఉన్నట్టే, డిమాండ్ సప్లైకి మధ్యన లింక్ ఉన్నట్టే మనం ఆరోగ్య రంగంలో విద్యా రంగంలో సమూలమైన సంస్కరణల కోసం ప్రజలుగా ప్రభుత్వాల మీద పార్టీల మీద ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడే మనం ప్రభుత్వాలు పార్టీలు కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ ఆధునికంగా ప్రభుత్వ ప్రైవేటు రంగం మిడితమై కలిసి పనిచేసే ఒక అద్భుతమైన ఆరోగ్య వ్యవస్థను ఎఫ్డీఆర్ లోక్సత్తా ప్రతిపాదించిన సిద్ధాంతాల మేరకు దాన్ని ఆచరణ చేయాల్సిందిగా ప్రభుత్వాలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ముఖ్యమంత్రిని కోరుతూ దేశ ప్రధానమంత్రిని కోరుతూ ముగిస్తున్నాను. నమస్కారం.